హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియో అయితే ఊరికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో షూట్ చేసిన వీడియో అండి. అంటే మా ఇంటి పక్కన వేరే అత్తయ్య వాళ్ళు ఉంటారు. సో నేహాకైతే ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. అంటే ఆ ఇంటికి వెళ్ళేసి అక్కడ ఉన్న కొత్త బొమ్మలన్నిటితో కూడా రోజు ఆడుకుంటుంది. అంటే ఈవినింగ్ అయ్యేసరికి అమ్మ అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్దామా, నాయనకి అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామా అని అడుగుతూ ఉంటుంది. తినైతే మాత్రం అర్జున్ అండి, అంటే నేహాకి తమ్ముడు అవుతాడు. సో రోజు ఇక్కడికి వచ్చేసి ఈ బొమ్మలన్నిటితో కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటుంది. మేము అక్కడ ఉన్న 2 వీక్స్ కూడా నేహ గగన చాలా అంటే చాలా బాగా ఆడుకున్నారు. అంటే ఏ పిల్లలైనా కూడా ఎవరి ఇంట్లో వాళ్ళకున్న బొమ్మలు అయితే మాత్రం అస్తలు నచ్చవు కదా, పక్క వాళ్ళ బొమ్మలు అయితే మాత్రం చాలా బాగుంటాయి. మనకి పాతకాలంలో కూడా సామెత చెప్తారు కదా, పక్కింటి పుల్లగూరు రుచి అని చెప్పేసి. సో పిల్లలు కూడా అలానే ఉంటారు. వీళ్ళ ఆటలే కాకుండా ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి గార్డెన్ కూడా చూపిస్తా అండి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ మా అత్తయ్య అయితే మాత్రం ఇలా గగనాన్ని తీసుకొచ్చేసి వదిలిపెట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ అత్తయ్య వాళ్ళ ఇల్లు అయితే మాత్రం మా ఇంటి పక్కనే ఉంటుందండి. సో ఈవినింగ్ అయ్యేసరికి నేహ గగన మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. అండ్ వీళ్ళు కూడా వీళ్ళతో చాలా బాగా ఆడుకుంటారండి. అంటే మనకి సిటీల్లో పిల్లలు అనేవాళ్ళు అస్సలు ఉండరు కదా, సో ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే ప్రతి ఇంట్లో కూడా ఆడుకోవడానికి చాలా ప్లేస్ ఉంటుంది. తప్పనన్నా, బాబుకి కూడా చెల్లె, అర్జున్కి కూడా చెల్లె. నేనైతే మాత్రం ఊరికి వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నా కూడా రోజు ఈవినింగ్ 1 గంట మాత్రం ఇలా పిల్లల్ని తీసుకొచ్చేసి వీళ్ళ దగ్గర ఆడిపిస్తూ ఉంటాను. అంటే మరలా మనం తిరిగి వచ్చిన తర్వాత అయితే వీళ్ళకి ఇలా ఆడుకోవడానికి ప్లేస్ ఉండదు. అండ్ అలాగే పిల్లలు కూడా ఉండరు కదా, సో మాక్సిమం కుదిరినంత వరకు అయితే నేను పిల్లల్ని ఇలా బయటకు తీసుకువచ్చి ఆడిపిస్తూ ఉంటాను. నేహ ఎక్కడికి వెళ్ళినా కొత్త పాత అనేది అస్సలు లేకుండా పోయిందండి. అక్కడికి వెళ్ళేసి బొమ్మలు మొత్తం కూడా ఇలా కింద పోసేసి వాటి దగ్గర కూర్చొని ఆడుకుంటూ ఉంది. ఇక్కడ మీకు చాలా మొక్కలు కనిపిస్తున్నాయి కదా, ఈ మొక్కలన్నీ కూడా ఏమేమి మొక్కలు ఉన్నాయి అనేది నేను ఇప్పుడు మీతో క్లియర్గా షేర్ చేస్తానండి. అంటే ఇక్కడ చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ అత్తయ్య వాళ్ళు అయితే చాలా మొక్కలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే హైబ్రిడ్ కనకాంబరం చెట్లు అండి. ఈ కనకాంబరం చెట్లకు అయితే మనకు విత్తనాలు వస్తాయి, కానీ ఈ విత్తనాలు అయితే మనకు మొలవ్వండి. జస్ట్ మనం కొమ్మల్ని పెట్టినా కూడా ఇవైతే చాలా బాగా బతుకుతాయి. మనకి ఇలాంటి కనకాంబరం చెట్టు ఒక చెట్టు ఉంటే సరిపోతుందండి. కనీసం 3-4 అయితే ఈ పూలు పెట్టుకోవచ్చు. అంటే ఈ పూలు చాలా అంటే చాలా బాగా పూస్తాయి అండ్ చాలా ఎక్కువగా కూడా పూస్తాయి. నేను జస్ట్ ఇక్కడ మీకు తీసి చూపిస్తున్నాను. అంటే పేరుకు విత్తనాలు అయితే ఉంటాయి, కానీ ఇవైతే మాత్రం అస్సలు మొలవు. ఇవన్నీ కూడా కనకాంబరం చెట్లు అండి. మాక్సిమం రోజు ఎవరో ఒకరు అయితే కోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఈ అత్తయ్య వాళ్ళు మాత్రం 3-4 వరకు పెట్టేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కింద కనిపిస్తున్నాయి కదా, ఇవైతే లిల్లీ చెట్లు అండి. ఇవి పెద్ద లిల్లీ చెట్లు, వీటికైతే ఇంకా పూలేమీ రాలేదు. అండ్ నెక్స్ట్ ఇవైతే సెంటిమల్లి చెట్లు అండి. ఈ సెంటిమల్లి చెట్లు చూడడానికి చాలా బాగుంటాయి అండ్ దేవుడికి కూడా మనం వీటిని పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ చెట్టు అయితే మాత్రం షో చెట్టు అండి. ఈ చెట్టు పేరు అయితే మాత్రం నాకు తెలియదు. అండ్ నెక్స్ట్ ఇవైతే మాత్రం చిన్న సెంటిమల్లి చెట్లు, అంటే వీటి పేర్లు అయితే నాకు కొన్ని తెలియదు, జస్ట్ నాకు తెలిసినవి మాత్రమే నేను మీకు చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇవైతే దేవుడికి పెట్టే పూలు అండి. ఈ చెట్టు పేరు కూడా నాకు తెలియదు. అండ్ నెక్స్ట్ ఇది కూడా సెంటిమల్లి అండి. ఇది అయితే మాత్రం ఇంకో కలర్. అండ్ నెక్స్ట్ ఇది కూడా షో చెట్టే, అంటే ఇలా మధ్య మధ్యలో షో చెట్లు అండ్ అలాగే పూల మొక్కలు అన్నీ వరుసగా పెట్టేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇది కూడా షో చెట్టే అండి. అంటే ఇక్కడ చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది, సో ఆ ప్లేస్ మొత్తం కూడా ఇలా ఇంటికి అందంగా ఉండడానికి ఇలా ఎక్కువ షో మొక్కలు పెట్టేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇది కూడా హైబ్రిడ్ కనకాంబరం చెట్టువే అండి. అండ్ దీని పక్కన ఉన్నది కూడా షో చెట్టే. అండ్ నెక్స్ట్ ఇది కూడా షో చెట్టే అండి. అంటే ఒక్కొక్క రకం మొక్కలు అయితే మాత్రం ఇలా 4-5 పెట్టేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ కుండీల్లో ఉన్నాయి కదా, ఇవి కూడా చిన్న చిన్న షో మొక్కలే అండి. అంటే నేను అత్తయ్యని పేర్లు కూడా అడిగాను, అత్తయ్య కూడా నాకు తెలియదమ్మా అని చెప్పారు. ఇవన్నీ కూడా దేవుడికి పెట్టే పూలు అండ్ అలాగే చుక్కమల్లి చెట్లు, ఇవన్నీ కూడా ఇలా పెట్టేస్తున్నారు. అంటే వీళ్ళకి ఖాళీ ప్లేస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి, సో ఆ ప్లేస్ మొత్తంకి కూడా సరిపోయేటట్టు ఇలా చాలా మొక్కలు పెట్టేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇదైతే మాత్రం అలోవెరా అండి. మనకు అలోవెరా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ దీని పక్కన ఉన్నదైతే షో చెట్టు. మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఎక్కువగా షో చెట్లు అండ్ అలాగే పూల మొక్కలే. అంటే ఇలా ఖాళీ ప్లేస్లోనే కాకుండా ఇలా కుండీల్లో కూడా అన్ని మొక్కలు పెట్టేస్తున్నారు.
ఇక్కడ కింద కుండీల్లో కొన్ని మొక్కలు అండ్ అలాగే పైన అయితే మాత్రం ఇలా మనీ ప్లాంట్ వేలాడదీశారు. అండ్ ఇక్కడ మనకు గోడ పైన కూడా చాలా మొక్కలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా పాయలాకు, గుండు మల్లి అండ్ అలాగే కనకంబరం చెట్లు ఇవన్నీ కూడా పెట్టేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కుండీలో కనిపిస్తుంది కదా, ఇదైతే షో చెట్టు. అండ్ ఇటు లాస్ట్ ఉన్నదైతే తమలపాకు చెట్టు అండి. ఈ తమలపాకు కూడా మనకి హైబ్రిడ్ తమలపాకు చెట్టే అండి, నాటుదైతే కాదు. ఇది పెరగడానికైతే ఇంకొంచెం టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇదైతే మాత్రం బచ్చల కూర చెట్టు అండి. ఈ బచ్చల కూర కింద ఉన్నదైతే ఖర్జూరం చెట్టు అండి. అండ్ ఈ మిగిలినంతా కూడా పుదీనానే. అండ్ నెక్స్ట్ ఈ కుండీలో కనిపిస్తుంది కదా, ఇదైతే లిల్లీ చెట్టు. అండ్ అలాగే ముద్ద మందారం, గన్నేరు చెట్లు ఇవన్నీ కూడా ఇలా కుండీల్లో పెట్టేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇదైతే చామంతి చెట్టు అండ్ అలాగే పాయలాకు, లిల్లీ చెట్లు. నెక్స్ట్ ఇదైతే మాత్రం లేడీ కనకంబరం చెట్టు అండి. అంటే మనకి హైబ్రిడ్ కనకంబరం కాకుండా ఇంకొక రకం కనకంబరం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా చామంతి చెట్లు. నేను ఇక్కడ మీకు ఇంకొక చెట్టు కూడా చూపిస్తానండి. ఇదైతే కిడ్నీలో రాళ్ళు పోవడానికి యూజ్ అయ్యే చెట్టు అని నాకు చాలామంది చెప్పారు. అంటే నాకు దీని పేరు అయితే ఏమీ తెలియదండి. దీని పక్కన ఉన్నదైతే మాత్రం మందారం చెట్టు. అండ్ నెక్స్ట్ ఈ పక్కన ఉన్నదైతే తులసి చెట్టు. ఈ తులసి చెట్టు పక్కన ఉన్నదైతే మాత్రం షో చెట్టు అండి. అంటే ఈ చామంతి చెట్లలో అయితే చాలా రకాల పూలు ఉన్నాయి. ఇవైతే మాత్రం ప్రజెంట్ మొగ్గలు ఉన్నాయి కాబట్టి ఇవి ఎలాంటివి అనేది నాకైతే తెలియదండి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా పాయలాకు చెట్లే. ఈ పాయలాకు కూడా ఎల్లో అండ్ అలాగే పింక్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కనిపించేవైతే అన్ని చామంతి, చిలకముక్కి అండ్ అలాగే బంతి చెట్లు అండి. అండ్ ఇటు పక్క అయితే మాత్రం ఒక బచ్చల కూర చెట్టు కూడా ఉంది. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ బంతిపూలు అండ్ అలాగే చామంతి ఇవే ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే మాత్రం పాలకూర అండి. ఈ పాలకూరకు అయితే ప్రజెంట్ తెగులు వచ్చిందనమాట. అండ్ ఇంకొక డిఫరెంట్ మొక్క ఏంటి అంటే ఇదైతే మాత్రం వాటర్ యాపిల్ అండి. మనకి గ్రీన్ కలర్ యాపిల్ ఉంటుంది కదా, సో ఆ యాపిల్ అనమాట. ఇది పెట్టి కూడా ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయినట్టుంది. అంటే దీని కాయలు అయితే ఇంకా ఏమీ రాలేదు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా బంతి చెట్లే అండి. ఇక్కడ బంతి అయితే మాత్రం ఒక కలర్ బంతే కనిపిస్తున్నాయి. అండ్ వీటి మధ్యలో అయితే మాత్రం ఇలా బొండు మల్లి అండ్ అలాగే చామంతి, మందారం ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ కూరగాయ మొక్కలు అండ్ అలాగే పూల మొక్కలు అన్నీ కూడా కలిపేసి పెట్టేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మాత్రం ఇవి టమాటా చెట్లు అండ్ అలాగే ఈ పక్కన ఉన్నవైతే మాత్రం తోటకూర అండి. ఈ తోటకూరకు తెగులు వచ్చింది అని చెప్పేసి కోసేశారు. అండ్ నెక్స్ట్ ఇవి అయితే మాత్రం వంగ చెట్లు. ఈ వంగ చెట్లు కూడా మనకి చాలా రకాలు ఉంటాయి కదా, సో వీటన్నిటికీ కూడా ప్రజెంట్ పూలు ఉన్నాయి. ఈ వాటర్ యాపిల్ చెట్టు చాలా బాగుంది అని చెప్పేసి నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. అంటే మనకి పల్లెటూరులో కూడా ఆల్మోస్ట్ అన్ని మొక్కలు బతుకుతాయండి. అండ్ నెక్స్ట్ ఇదైతే మాత్రం చుక్కకూర. చుక్కకూర అయితే మాత్రం జస్ట్ ఇలా ఒక పాదే ఉనింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపించేవి మాత్రం ఇవన్నీ కూడా టమాటా అండ్ అలాగే మధ్యలో అయితే గడ్డి వచ్చేసి ఉనింది. అంటే ఇంతకుముందు అయితే మాత్రం ఇంకా చాలా ఎక్కువగా మొక్కలు ఉండేవి, ఇప్పుడైతే మాత్రం చాలా వరకు చనిపోయాయి. అండ్ ఇక్కడ కుండీల్లో అయితే పూల మొక్కలు కూడా పెట్టారు. అండ్ నెక్స్ట్ సైడ్ అయితే మాత్రం ఇవన్నీ కూడా షో చెట్లే అండి. అంటే ఈ అత్తయ్య వాళ్ళకైతే ఖాళీ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంటుంది, సో ఎక్కడ కూడా వదలకుండా ఆల్మోస్ట్ అన్ని మొక్కలు కూడా పెట్టేశారు. అండ్ ఇవైతే మాత్రం వంగ చెట్లు అండ్ అలాగే పక్కన గోంగూర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇదైతే వామాకు చెట్టు అండి. మనకి వామాకు చాలా బాగా యూజ్ అవుతుంది కదా. అండ్ ఈ పక్కన అయితే మాత్రం లిల్లీ చెట్లు అండ్ అలాగే ఇది అయితే నారింజ చెట్టు అండి, హైబ్రిడ్ నారింజ. అంటే చూస్తారు కదా ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా కాయలు వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న చెట్టు పేరు కూడా నాకేమీ తెలియదండి, జస్ట్ బాగుంది అని చెప్పేసి నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇదైతే మాత్రం మామిడి చెట్టు. అంటే మ్యాక్సిమం మనకు అన్ని మొక్కలు ఈజీగా బతుకుతాయి, కానీ మామిడి చెట్టు మాత్రం కొంచెం కష్టంగానే ఉంది బతకడానికి. అండ్ నెక్స్ట్ ఇదైతే మాత్రం అంజీరా అండి. ఈ అంజీరా పెట్టి కూడా ఆల్మోస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయిపోయింది, కానీ అప్పటి నుంచి అయితే మాత్రం చాలా బాగా కాయలు కాస్తుంది. అండ్ నెక్స్ట్ ఇదైతే మాత్రం జామ చెట్టు అండి. ఈ జామ చెట్టు కూడా హైబ్రిడ్ చెట్టే. ఇది చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా కాయలు కాస్తూనే ఉంది. చూసారు కదా కాయలు అయితే అసలు ఎంత పెద్దగా ఉన్నాయో, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇంకొక జామ చెట్టే అండి. దీనికైతే మాత్రం కాయలు ఏమీ రాలేదు. అండ్ దీని పక్కన ఉన్నదైతే మాత్రం నిమ్మ చెట్టు అండి. ఈ నిమ్మ చెట్టు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కాయలు ఉన్నాయి. ఇలా మనకి ఇంట్లో ఒక నిమ్మ చెట్టు, జామ చెట్టు ఇలాంటి కాయల చెట్లు ఉన్నట్లయితే మనం అన్నిటికీ కూడా చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని పక్కన ఉన్నదైతే సపోటా చెట్టు అండి. ఈ సపోటా చెట్టు కూడా కాయలు ఇప్పుడిప్పుడే చిన్నగా వస్తున్నాయి, ఇవి పెద్దగా అవ్వడానికి కూడా ఇంకొంచెం టైం పడుతుంది.
నాకు ఇక్కడ చాలా బాగా నచ్చిన మొక్కలు అయితే ఈ అంజీరా అండ్ అలాగే వాటర్ యాపిల్ అంటే కొన్ని డిఫరెంట్ మొక్కలు పెట్టారనమాట, అవైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. సో దానికోసమే నేను మీతో వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా, ఇది కూడా సపోటా చెట్టే అండి. అండ్ నెక్స్ట్ ఈ పక్కన అయితే మాత్రం ఇలా చిక్కుడు చెట్టు ఇవన్నీ కూడా పెట్టేస్తున్నారు. అండ్ ఇక్కడ నేను మీకు ఇంకొక మొక్క కూడా చూపిస్తాను, ఇదైతే అరటి చెట్టు అండి. ఈ అరటి చెట్టుకి అయితే ఇలా ఒక చిన్న గెల వచ్చేసింది, అసలు చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే దీని పక్కదైతే ఇది కూడా జామ చెట్టే అండి. అండ్ ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా, ఇదైతే పపాయా చెట్టు. అండ్ ఈ పపాయ చెట్టు పక్కన ఉన్నదైతే ఇదైతే కమలా చెట్టు అండి. దీనికైతే మాత్రం ఇంకా కాయలేమీ రాలేదు. నెక్స్ట్ ఇవన్నీ కూడా బెండ చెట్లు అండ్ అలాగే కొన్ని కూరగాయ మొక్కలు అన్నమాట. వీటి మధ్యలో ఇలా సీతాఫలం మొక్క కూడా ఒకటి ఉనింది. నాకు తెలిసి అత్తయ్య వాళ్ళు మాత్రం ఆల్మోస్ట్ అన్ని కొత్త మొక్కలు కూడా ట్రై చేస్తారండి, అంటే అది బతుకుతుందా లేదా అని చెప్పేసి తీసుకొచ్చి అయితే ఫస్ట్ పెడతారు. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా కొబ్బరి చెట్లే అండి. అండ్ ఇట్ లాస్ట్లో అయితే మాత్రం ఇలా చివరిన ఒక మునగ చెట్టు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇదైతే మాత్రం తెల్ల గోంగూర. ఇవన్నీ మిరప అండ్ అలాగే ఆకుకూరలు, తోటకూర ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ అరలుకుంది కదా, ఇది కూడా షో చెట్టే అండి. దీని పేరు కూడా నాకేమీ తెలియదు, జస్ట్ కొంచెం పర్పుల్ కలర్లో పూలు అయితే పూసేసి ఉన్నాయి. మనం ఇవి కూడా దేవుడికి పెట్టుకోవచ్చు, చూడడానికి బాగున్నాయి అని చెప్పేసి నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ వీటితో పాటు నేను ఇంకొక డిఫరెంట్ మొక్క కూడా నేను మీకు చూపిస్తాను, అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు. సో నాకు ఆ అత్తయ్య చూపించింది అనమాట, చూడడానికి బాగుంది డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి నేను మీతో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇదైతే మాత్రం నేరేడు చెట్టు అండి. ఈ నేరేడు చెట్టు కింద అయితే మాత్రం ఇలా వంగ చెట్లు ఉన్నాయి. నేను ఒక డిఫరెంట్ మొక్క అని చెప్పాను కదా, ఇదైతే మాత్రం హైబ్రిడ్ తోటకూర అండి. నేను చూడడం అయితే మాత్రం ఫస్ట్ టైం, అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు నాకు చూడడానికి చాలా బాగుంది అని చెప్పేసి నేను ఇలా మీతో షేర్ చేస్తున్నాను. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.